సినిమా టికెట్ల ధరల వివాదంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు భేటీ కానుంది. ఉదయం 11:45 జూమ్లో భేటీ కానుంది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్గా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఛాంబర్ ప్రతినిధులు, సినీ గోయర్స్తో కమిటీ ఏర్పాటైంది. జీవో 35 ప్రకారం టికెట్ల ధరలు తమకు గిట్టుబాటు కావంటున్న సినీ పరిశ్రమ విజ్ఞప్తిపై హైకోర్టు ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటైంది. 13 మంది సభ్యుల కమిటీ రేపు తొలిసారిగా భేటీ కానుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రెహానా అందిస్తారు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు రెహానా. రఫి, చూసుకున్నట్లయితే సినిమా టికెట్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రేపు 11:45 జూమ్లో మొదటిసారిగా సమావేశం కానుంది. 2 రోజుల క్రితం ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు 13 మంది సభ్యులతోటి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ గా దీనికి ఉన్నారు. మిగిలిన 3 శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ రెవెన్యూ, ఫైనాన్స్, అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ దీంట్లో మెంబర్లుగా ఉన్నారు. దీంతో పాటు ఐఎండ్పీఆర్కు సంబంధించిన కమిషనర్, న్యాయశాఖకు సంబంధించిన కార్యదర్శి, ఒక ఎగ్జిబ్యూటర్, ఒక డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా ఫిల్మ్ ఛాంబర్ నుంచి సినీ గోయర్స్ నుంచి మొత్తంగా 13 మందితోటి కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అంటే ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి అధికారులు ఉంటారు, మరోవైపు సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ కావచ్చు, ఆ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఎలాంటి అభ్యర్థనలు కమిటీ ముందు పెడతారు, కాబట్టి వాటిని కూలంకషంగా చర్చించడానికి రెండు వైపుల నుంచి కూడా ఒక సమగ్రమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ కమిటీ రేపు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో రేపు మొదటిసారిగా సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవాళ మనం చూసుకున్నట్లయితే మంత్రి పేర్ని నాని సినిమా థియేటర్లకు సంబంధించి ఒక సానుకూలమైన సంకేతాలు ఇచ్చారు, ఒక ఊరటని ఇచ్చారు. సినిమా థియేటర్ల మూసివేతలకు సంబంధించిన ఎపిసోడ్ కు సంబంధించి ఒక 4 రోజుల పాటు గడువు ఇస్తూ, ఈ గడువు లోపల ఏవైతే థియేటర్లు లైసెన్స్ రెన్యువల్ చేయట్లేదు, వీటన్నిటికి సంబంధించి సార్ట్ అవుట్ చేసుకోండి అంటే ఒక సానుకూలమైన సంకేతాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చి, అదేవిధంగా సినిమా టికెట్లకు సంబంధించి కూడా ఈ కమిటీ ఒక సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తుందని ఆశాభావాన్ని సినిమా వర్గాలు, ముఖ్యంగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వ్యక్తం చేస్తా ఉన్నారు. టికెట్ల రేట్లు పెంచాలి అనేది ప్రధానంగా వస్తున్న వాదన. ఈ రేట్లు ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వం పెట్టిన రేట్లు ఏ రకంగా ఉన్నాయి, మున్సిపాలిటీస్ లో కావచ్చు, కార్పొరేషన్స్ లో కావచ్చు, పంచాయతీలు కావచ్చు, గరిష్ట రేట్ ఎంత ఉంది, కనిష్టంగా ఎంత ఉంది, వీటిని కనుక ప్రస్తుతం వీటి నిర్వహణకి ఎంత వరకు ఫీజిబిలిటీ అవుతుంది.